अंदर एग्जांपल मोटिवे मेसेज उ मेसेज अने अंदर की स्फूर्तिदायक उ टाइम डायमंड रिकॉर्ड सर आधा अंदर जियो मार इंटरनेशनल एयरपोर्ट आपर्चुनिटी एंत
బెస్ట్ ఆపర్చునిటీ అయినంటే నా లైఫ్ లో ఎంత హార్డ్ వర్క్ అయితే నేను చేశానో అంత హ్యాపీగా మళ్ళీ ఆ జాబ్ లో నేను సెటిల్ అవ్వడం జరిగింది సార్ సో మళ్ళీ దాదాపుగా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నాను మళ్ళీ జాబ్ లో అదే విధంగా ఎంత హార్డ్ వర్క్ అయితే చేసాం అంత హ్యాపీనెస్ దొరికింది మళ్ళీ సో అలాగే నెట్వర్క్ ఫీల్డ్ కూడా రావడం మా ఫ్రెండ్ గారు వచ్చారంట నెట్వర్క్ ఫీల్డ్ కూడా సో ఒక్క వేరే నెట్వర్క్ కంపెనీలో చేశాను దాదాపుగా 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎంత హార్డ్ వర్క్ అంటే సార్ డైమండ్ అవ్వాలి అని ఒక జీవితాశయంలో పెట్టుకొని హార్డ్ వర్క్ చేసాం దాంట్లో ఒక జీవితాశయం అనమాట నాకు డైమండ్ షిప్ అనేది ఎందుకంటే చూసాం ఒక డైమండ్ లీడర్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది అర్థమైంది నాకు నెట్వర్క్ వచ్చిన తర్వాత ఆ డైమండ్ లీడర్ లైఫ్ స్టైల్ కోసం తప్పకుండా నా కష్టాలన్నీ పోతాయి సో నా ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది కష్టాలు తీర్చొచ్చు అనే ఉద్దేశంలో కూడా చాలా హార్డ్ వర్క్ చేసాము రాత్రి పగలు ఒక్కొక్క ప్లాన్ చెప్పడానికి సార్ మిడ్ నైట్ 2 గంటల వరకు కూడా వెళ్ళేవాడిని అనమాట 2 గంటల వరకు కూడా పనిచేస్తాను రాత్రి అనక ఎండనక వాననక సో వర్షంలో కూడా సార్ వర్షం పడుతున్నా సరే 100 కిలోమీటర్ జర్నీలో వెళ్ళేవాడిని సార్ ఒక ప్లాన్ చెప్పడానికి 100 కిలోమీటర్ జర్నీ చేసి వెళ్ళేవాడిని మళ్ళీ 100 కిలోమీటర్ జర్నీ చేసి వచ్చేవాడిని అంత హార్డ్ వర్క్ చేస్తాము 3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేస్తాము కానీ సో ఎందువల్ల మళ్ళీ సక్సెస్ దొరకలేకపోయింది దాంట్లో కానీ ఆ 3 సంవత్సరాల కష్టానికి ప్రతిఫలంగా సో నెక్స్ట్ మనీ ఆపర్చునిటీ రావడం జరిగింది సార్ నా ఫ్రెండ్ ద్వారా సో థ్యాంక్ యూ సో మచ్ నరేంద్ర సార్ మై ఫ్రెండ్ నిజంగా ఒక వండర్ఫుల్ యాక్చువల్ గా నేను ఈ అవకాశం కూడా నిజంగా గాడ్ ప్లాన్ అంటారు సార్ మన సార్ చెప్తూ ఉంటారు మన భరతరామ్ సార్ మన మెంటర్ చెప్తుంటారు ప్రతి దానికి ఒక గాడ్ ప్లానింగ్ అనమాట సో నేను యాక్చువల్ గా వేరే కాన్సెప్ట్ చెప్తామని వెళ్ళాను మా ఫ్రెండ్ కి తను నాకు ఈ కాన్సెప్ట్ చెప్పాడు అనమాట వేరే నెట్వర్క్ గురించి చెప్తామని వెళ్ళాను నాకు ఈ నెట్వర్క్ గురించి చెప్పాడు సో చాలా బెస్ట్ అనిపించింది నాకు సో ఎందుకంటే ఏది బెస్ట్ అది ఎంచుకోవడం ద్వారా మనకు సక్సెస్ ఉంటుంది సార్ తొందరగా ఏది బెస్ట్ మనం దాన్ని ఎంచుకుంటేనే మనం తొందరగా సక్సెస్ అవుతాం సో అనిపించింది నాకు ఎంచుకున్నా నేను ఇమ్మీడియట్ గా తను చెప్పడంతోనే నా ఫ్రెండ్ మీద ఉన్న ఆ నమ్మకంతో తీసుకున్నాను నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఆ రోజు నెక్స్ట్ మనీ నేను ఎంచుకున్నందుకు సేమ్ సార్ ఇదే రోజు December 27, 2019 సో 27th రోజు నేను ఎంట్రీ అయ్యాను సార్ కరెక్ట్ గా 9 నెలలు అనమాట ఈ రోజుకి మళ్ళీ 27th September 9 నెలలు కరెక్ట్ గా నా జర్నీ తాగింది నెక్స్ట్ మనీలో సో నేను ఎంట్రీ అయ్యాను కానీ 5 డేస్ ఎంట్రీ అయ్యాను కానీ యాక్చువల్ గా నేను క్యాష్ బ్యాక్ ఉందని చెప్పాడు నా ఫ్రెండ్ క్యాష్ బ్యాక్ వస్తాడంటే ఎందుకంటే బయట ఎన్నో యాప్స్ వాడుతున్నాము మనం ఇక్కడ ఆ క్యాష్ బ్యాక్ వస్తుంది ఓకే 100% క్యాష్ బ్యాక్ ఉంది కదా అన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట ఆ టైంలో సో నెక్స్ట్ ఒక 5 డేస్ వర్క్ కూడా చేయలేదు నేను సో మళ్ళీ నా లైఫ్ లో మళ్ళీ నిజంగా గాడ్ ప్లానింగ్ అంటారు ఆ గాడ్ మళ్ళీ మెగాచారి సార్ రూపంలో January 2 సో మధ్యాహ్నం టైంలో నాకు కాల్ చేశారు మెగాచారి సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మెగాచారి సార్ మీరు ఆ రోజు కాల్ చేయకుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో నా లైఫ్ చేంజ్ చేయడానికి మీరు ఆ రోజు కాల్ ద్వారానే నాకు సాధ్యమైంది సో మీరు ఆ రోజు కాల్ చేశారు నిజంగా వేరే కాన్సెప్ట్ లాగా నేను లెఫ్ట్ రైట్ ఉంటదేమో అనుకున్నాను అది మిమ్మల్ని మెయిన్ గా అడిగాను సార్ లెఫ్ట్ టు రైట్ ఉంటుందా దీంట్లో అని లేదు సార్ ఎలాంటి లెఫ్ట్ టు రైట్ లేదు సో దీనికోసం మనం సో బరువులు మోయాల్సిన అవసరం లేదు నెలల తరబడి ఆగాల్సిన అవసరం లేదు మీరు చెప్పారు నాకు సో ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది మళ్ళీ ఆ రోజు నుంచి సో ఇంకా నేను వెనుదిరిగి చూడలేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు చేయడం వల్లే నా లైఫ్ చేంజ్ అయిపోయింది సో ఆ రోజే ఇమ్మీడియట్ గా సార్ మా సీనియర్ అనమాట మా సార్ మా మేనేజర్ సో సందీప్ సార్ చెప్పాను నేను ఐటీడీకి వెళ్ళాను ఆ రోజు సో వితిన్ సెకండ్స్ లో నేను చెప్పాను నా మాట కోసం ఇమ్మీడియట్ గా ఎంటర్ అయ్యారు ఆ రోజు నుంచి అదే టైం నుంచి నాకు బూస్టింగ్ స్టార్ట్ అయిపోయింది సో నేను చెప్పిన వితిన్ సెకండ్స్ లో మా మేనేజర్ అయితే కూడా నా టీమ్ లో ఎంటర్ అయ్యారు సార్ సో రియల్లీ థ్యాంక్ యూ సార్ సందీప్ సార్ సో నిజంగా మీ ఇచ్చిన ఐడియాలనే నాకు ఒక బూస్ట్ అప్ దొరికింది సో నిజంగా చాలా హ్యాపీగా సార్ అసలు ఒక అద్భుతం జరిగింది అనమాట ఆ రోజు నుంచి అదే రోజు ఇమ్మీడియట్ గా మళ్ళీ 3 ఐడీస్ క్లోజ్ చేశాను అదే నైట్ లో సో తర్వాత మా ఫ్రెండ్ మై యంగెస్ట్ డైమండ్ అశోక్ వచ్చాడు సార్ మన టీమ్ లోకి సో రియల్ గా వండర్ అనమాట నిజంగా అక్కడ నుంచి ప్లాన్ వినడానికి హైదరాబాద్కి వచ్చాడు ఖమ్మం నుంచి సో నిజంగా ఆ రోజు ఇంట్లో విన్నాడు ప్లాన్ విన్నాడు ఇమీడియట్ గా తను కూడా ఎంత అయిపోయాడు నా మాట కోసం సో తనకు కూడా నచ్చింది కాన్సెప్ట్ అయితే కానీ కొంతమంది నవ్వారంట తను ప్లాన్ చెప్పినప్పుడు ఏంటి 30 రూపాయల కోసం 20 రూపాయల కోసం ఒక ప్లాన్ అని సో నిజంగా ఆ ప్లాన్ ఇప్పుడు లైఫ్ చేంజ్ చేసింది సార్ మా ఇద్దరి లైఫ్ కూడా చేంజ్ చేసింది సో మాతో పాటు కొన్ని వేల మంది లైఫ్ కూడా చేంజ్ చేసింది సార్ సో రియల్ గా థ్యాంక్ యూ సో మచ్ అశు అలాగే నెక్స్ట్ మై గ్రేట్ లవబుల్ ఫ్రెండ్ ఆయన ప్రశాంత్ మిస్టర్ ప్రశాంత్ సో తను కూడా నా మాట కోసం వచ్చాడు సో చాలా హ్యాపీ ప్రశాంత్
శ్రీకాంత్ నిజంగా తను కూడా సక్సెస్ అయ్యారు సార్ బిజినెస్ లో. అలాగే నెక్స్ట్ రవి సార్, సో నా గోల్డ్ అయ్యారు నా మూడో గోల్డ్ సార్ రవి సార్ నా మాట కోసం. సో అతను అందరు కూడా వేరే నెట్వర్క్ లో చాలా హార్డ్ వర్క్ చేశారు సార్, ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేశారు అనమాట. లైఫ్ లో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు బిజినెస్ పరంగా, ఎంతో కష్టపడ్డా సరే సక్సెస్ దొరకలేకపోయింది. సో కానీ ఈ బిజినెస్ లో సార్ వచ్చిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతున్నారు గ్యారంటీగా. సో 100% సక్సెస్ ఉంది. రవి సార్ సక్సెస్ అయ్యారు, అలాగే శేఖర్ సార్ అతి తక్కువ టైంలో సక్సెస్ అయ్యారు సార్ శేఖర్ సార్ కూడా ఈ బిజినెస్ లో. అలాగే రాము సార్ ఒక ఇండియాలోనే రికార్డ్స్ క్రియేట్ చేసే టీమ్ నాకు దొరికింది సార్ నిజంగా. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. సో అందరికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాము సార్ వల్ల కూడా ఇండియాలో రికార్డ్స్ బ్రేకింగ్ జరిగింది. దుబాయ్ ట్రిప్ మన ఇండియాలో సౌత్ ఇండియాలో ఒక రికార్డ్ పరంగా చేశారు. అలాగే ఇమీడియట్ గా తను డైమండ్స్ గోల్డ్ షిప్ కూడా తీసుకున్నారు నా ఫిఫ్త్ గోల్డ్ రాము సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి. నా నిజంగా ఇలాంటి కోర్ టీమ్ ఉంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు సార్, అందరు కోర్ టీమ్ ని బిల్డప్ చేయాలి. సో అలాగే ఈ నెక్స్ట్ మంత్ జర్నీ చూసుకుంటే సార్ నిజంగా, సో ఒక్క ప్లాన్ కోసం సార్ నేను బెంగళూరు దాకా ప్రయాణం చేశాను సార్. ఒక జాయిన్ అయిన విత్ ఇన్ 1 month టైంలో బెంగళూరుకి వెళ్ళొచ్చాను నేను, అంత నమ్మాను అనమాట ప్లాన్ని. సో ఎవరైతే నమ్ముతారో సార్, మనస్ఫూర్తిగా నమ్ముతారో ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఒక నమ్మకం అంటూ ఉండాలి, ఆ నమ్మకంతోనే మన లైఫ్ నిలబడింది ఇప్పుడు. సో నిజంగా సార్ ఒక ప్లాన్ కోసం జాయిన్ అయిన విత్ ఇన్ 1 month టైంలో బెంగళూరు దాకా వెళ్ళాను. 4 days ఉండొచ్చాను సార్, 4 days ఉన్నాను నేను బెంగళూరులో. అలాగే నా ఫ్రెండ్ విజయవాడలో వర్క్ చేస్తున్నాడు మన అశోక్, మిస్టర్ అశోక్ సార్ విజయవాడ తాను కూడా నమ్మాడు. దాదాపుగా 25 రోజులు ఒక్క డ్రెస్ 2 డ్రెస్సులు తీసుకెళ్లి 25 రోజులు ఉన్నాడు సార్ విజయవాడలో. అంత నమ్మకంతో పనిచేస్తాం మేము ఇద్దరం కూడా స్టార్టింగ్ ఉంటే. సో అలాగే ఆ ఒక్క ఆ జర్నీ మాకు తీసుకొచ్చిన రిజల్ట్ సార్ నిజంగా 9 నెలల్లో ఒక మన లైఫ్ చేంజ్ అయిపోయింది, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. ఆ ఒక జర్నీ అనమాట, తను విజయవాడకి వెళ్ళాడు నేను బెంగళూరుకి వెళ్ళాను. సో ఆ బెంగళూరు జర్నీతోనే మళ్ళీ నిజంగా ఎంత హ్యాపీనెస్ వచ్చాను బెంగళూరులో. దాదాపుగా మన సిరస్ సార్ టీమ్ లీడర్ ఆయన తను తను మన బాధ్యత సార్ అనమాట. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి విషయం సార్ ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను సార్ ఈ బిజినెస్ లో ఒక సక్సెస్ టిప్ అనుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క